హాయ్ గర్ల్స్, హాయ్ బా. హాయ్ ఏంబా, నేనంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళాను రా, సుమారు నాలుగైదు షాపులు దా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు? బాయ్, సీ యూ. హాయ్ వంశీ. హాయ్ నందిని. హాయ్. ఏంటి లవ్వా? జస్ట్ టైం పాస్. నువ్వు భలే లక్కీ, బైక్ ఒకటిది, బట్టల ఖర్చు ఇంకోటిది, బర్త్డే పార్టీకి అవన్నెత్తి మీద చేయట్టేస్తావు. ఏం చేయాలి, నువ్వు దొరకట్లేదు కదా, బ్లాక్ మనీ అంతా ఏం చేసుకుంటావు? ఏ, సేమ్ టు సేమ్ ఒపీనియన్. పోరా. దోపిడి, లవ్ పేరుతో నిలువు దోపిడి. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ, నువ్వేం ట్రై చేస్తున్నావా? నాకు అంత టాలెంట్ లేదులే. నందు, ఈ గాజులు ఎలా ఉన్నాయి? ఏయ్ వావ్, బ్యూటిఫుల్. అలా లేడీస్ గౌంట్లో టికెట్లు ఎత్తుంటారు, అక్కడ లాగేస్తారు కదా. నోరు మీరా చిట్లం. బావా, నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం, ఎవరితో ఉన్నా 5 నిమిషాలు మాడితే ఎవరన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత కలిసి ఎందుకు చేస్తున్నారా? నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే, మీరు రావటం లేట్ అయింది కదా, అందుకే వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా, మన ప్లేస్కి వెళ్ళిపోతాం. నువ్వు వాళ్ళతో కూర్చుంటే మేము ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే, మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే, ఇంక ఇప్పుడు వాళ్ళతో కూర్చోను. ఓకే, సర్లే, టీ తప్పింది పద భయ్యా. బాబాయ్, నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదు రా. వైరే, ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా, పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు, ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తిండి ఆకలిట్లేదు భయ్యా. నందు, ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు. కోతులు లా ఉండటం ఏంట్రా? కోతులే శశిబా. ఏంటి బా? ఒకసారి చెప్పా. నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా? పోవాలదే ఆ రోజ్ డ్రెస్. జలాస్ రా. హాయ్ రమ్మన్నా. ఉంటగా నిన్ను కాదు ఇతన్ని. ఓకే, ఆడు వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకు రమ్మంది కాబట్టి? నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా. లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కబురు పెట్టిన తమ్ముడితో కాదు, స్వయా నా బామ్మరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు, ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? ఛీ, నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు, నిజం. చూడండి, ఎన్ని మాటలు అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్ వస్తావని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా, ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. అమ్మా, అమ్మో దీప్తి, పబ్లిక్గా వచ్చేస్తుంది. ఎందుకు భయపడతావు? దొరికితే ప్రేమ ప్రేమ అని చెప్పి నవ్వులేస్తుంది, వెంటనే జంప్ అయిపోవాలి. అది అడిగితే నేను రాలేదని చెప్పే బాబు. ఓకే, కేర్ఫుల్. హాయ్ నందిని. ఓ హాయ్ దీప్తి. వంశీ ఎక్కడ? వంశీ, యుమీన్ వంశీ? యా వంశీ, అక్కడ. హాయ్. హాయ్. దొంగ మొహం నేర్పించేసింది. గోడ బాగుందని చూస్తున్నాను, భలే ఉంది కదా. నువ్వు ఇంకా బాగుంటావు. అయ్యో బాబు, వంశీ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ప్రిన్సిపల్ పిలుస్తున్నారు, తర్వాత మాట్లాడదాం. బాబా చాలా గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది? ఆ వంశీ గారి గురించి తెలుసు కదా బాయ్ నీకు. ఒరే, కొడితే కొట్టింది, కనీసం టచింగ్ లేని కదా. ఆ, నువ్వు మా మామూలుగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏ నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? 7 పోయాడు, 2 సార్లు అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, 2 సార్లు వచ్చినప్పుడు పోయాడా? ఛీ, ఎంత ఫూల్ మా ఫ్రెండ్. ఎలాగయ్యవరా నువ్వు? ఫూల్ కదా. ఎవరా రే? భోగి, భోగేశ్వరరావు, లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పడం ఏంట్రా నువ్వు? ఏ, ఫీజులు కడుతున్నాగా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతో ఈ బిల్డింగ్లని కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానవి మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడి బదులు 4 మార్కులు ఎక్కువ పాస్ అయ్యచ్చు కదా. ఏమిటి వెళ్ళరా, ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఒకసారి రాశాను కదా. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడురా. అయ్యే సీజన్ ఉందిరా, ఈ కారంలో ఈ జకారంలో జా ఈజన్ రాశాడు. అదే తెలుగు పేపరు. వంకాయ రాయరా అన్నాను, 1 ఏజ్ కాయ రాశాడు, అది వంకాయ అంట. సార్, కామాక్షి ఎలా రాసిన మౌళి చెప్పరా? కామా పెట్టి క్షీ రాశాడు. ఏదవా, వీడి పేపర్లు ఇద్దరు లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్, మీరు మరీ ఎక్కువ పొడేస్తున్నారు సార్ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా, తోలుమందం వేధవాని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషం ఏమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసే వందలవదా ఆయనకి. సార్, మీరు మా పాలిట. ఏంటి భయ్యా, నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేధవా? నేను ఎప్పుడు భయపడ్డాను. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్, సిట్ డౌన్. చాలా చూసాం. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఏవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ ని. నువ్వు కాపీ కొట్టు పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు ఏమండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు? శేషం మూసాం.
నౌ లెట్స్ స్టార్ట్ ది లెసన్. ఈ రోజు మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. డు యు హావ్ ఎనీ ఐడియా అబౌట్ ఓజోన్ పొర? మీలో ఎవరికైనా ఓజోన్ లేయర్ గురించి తెలుసా? యుషేష్కి తెలుసండి మేడం. నాకా? ఇప్పుడేగా తెలుసని చెప్పావు. ఆ తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం? సైలెన్స్ ఇడియట్. ఓజోన్ పొర సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా భూమి మీదకి పడకుండా కాపాడుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ పొర కన్నాలు పడడం వల్ల భూమి మీద కిరణాలు డైరెక్ట్ గా పడిపోతున్నాయి. అందుకేనా మేడం ఈ వేడిగాలు వడదెబ్బలు? కరెక్ట్. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. అదే నిన్న క్రికెట్ ఆడుతుంటే మావాడికి వడదెబ్బ తగిలి కళ్ళు కల్పించక పడిపోయాడు. సరే, క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. శేషం, మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోర్మీరా యూజ్లెస్ ఫెలో. అలా ఓకే, మీలో ఎవరికైనా ఓజోన్ పొర గురించి సరిగ్గా తెలిస్తే చెప్పండి. ఏ మర్చిపోయినా, అదైతే మావాడు బాగా తెలుసు. అది నాది వెళ్దా. నేను చెప్పావు కదరా. ఏది? అదే టీవీ అని. ఓ, అదైతే నాకు తెలుసు మేడం. తెలిస్తే లేదు చెప్పు. మేడం ఇప్పుడు పువ్వు ఉంటుంది, పురుగు ఉంటుంది, జూ అంటది, చీ అంటది, పైకి పోద్ది. క్యాప్సిల్ గాటు, పువ్వుకి స్పాటు, శక్తికి తృప్తికి నీరసం. నిర్వచనమే? ఓ సారీ, నిర్వచనం. నువ్వు చెప్పింది దేని గురించిరా? ఓజోన్ గురించి. నేను అడిగింది ఓజోన్ పొర గురించి. ఏంటో భయ్యా, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అందుకే 10 సంవత్సరాలు ఇంకా అవుతున్నాం.